క్షీరాబ్ది దశక ద్వాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రాలో ఈ సందర్భంగా సముద్రుడికి జలహారతి సమర్పించారు. గంగమ్మకు జలహారతి ద్వారా ఏపీపై విపత్తుల విరుచుకుపడకుండా రైతులు మత్స్యకారులు సుభిక్షంగా ఉండాలని ఏటా జలహారతి నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం తోటూరు సముద్ర తీరంలో అన్నమయ్య కీర్తనల గాయని కొండవీటి జ్యోతిర్మయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఆటంకం లేకుండా భగవానుడు అంటే ఇప్పుడే కదా వారు అడుగు వేసుకుంటున్నారు. ఈ అడుగులోనే విష్ణువు మీ అందరి రూపంలో ఆశీర్వదిస్తూ మా తల్లిని మంచి కార్యక్రమాలే కాకుండా చక్కటి సుపరిపాలన అందించడానికి కావలసిన స్థైర్యము అభయము ఆనందము విజయము అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట్లాడతాం. అటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సముద్రాన్ని చాలా మంది ఒక విహార గిరి వారికి చాలా ఇష్టమైన ప్రాంతం. వారికి ఎంత ఎంత మంచి సంస్కారం వచ్చినట్టు నేను లేకపోయినా కూడా చాలా చక్కగా నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ఇక్కడ మేము చేయించగలము.